బిగ్ బాస్ సీజన్ 6 మొదలై అప్పుడే 9 రోజులు అయిపోయింది గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్లోని టాస్కులు నామినేషన్ ప్రక్రియ సాగుతోంది నాగార్జున స్టైలిష్ హోస్టింగ్ తో హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వారు నువ్వా నేనా అనే స్టైల్లో తమ గేమ్ తాము ఆడుతూ వస్తున్నారు ఈ సీజన్ ప్రారంభమై కేవలం వారం రోజులే అవడంతో ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడానికి మరింత టైం పడుతుంది కాబట్టి ఈ వారం ఎలిమినేషన్స్ లేకుండా చేయడంతో నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు ఇక రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది ఒక్కొక్కరిలో ఉన్న ఫైర్ బయటికి వచ్చింది చివర్కి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడని రాజశేఖర్ కూడా ఈ నామినేషన్ లో మాట్లాడాడు ఇక రేవంత్ అర్జున్ గురించి శ్రీ సత్యకు శ్రీహాన్ చెబుతూ కనిపించాడు అప్పుడు పక్కన అర్జున్ కూడా ఉన్నాడు ఈ లోపు ఇనాయ తన మైక్ ను వెతకడం మొదలుపెట్టింది ఎవరిని అడిగినా లేదన్నారు దీంతో ఆమె బిగ్ బాస్ కు కంప్లైంట్ చేసింది తాను స్నానం చేసి వచ్చేసరికి తన మైక్ పోయిందని ఎక్కడుందో వెతికి పెట్టమని కోరింది అందరి దగ్గరికి వెళ్లి అడిగేసరికి ఆర్జే సూర్య తన మెడలో ఉన్న మైక్ తీసి ఇచ్చాడు నిజానికి సూర్య మైక్ శ్రీహాన్ ఆరోహి దాచేశారు దీంతో సూర్య ఇనాయ మైక్ వేసుకున్నాడు తరువాత కుండ బద్దలు కొట్టే నామినేషన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఎవర్నైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోను కుండపై అతికించి పక్కనున్న నూతిలో వేసి పగలగొట్టాలి బాలాదిత్య ఈ వారం ఇంటి క్యాప్టెన్ కావడంతో అతనిని ఎవరు నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్ మొదటగా ఆరోహి నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది ఆదిరెడ్డిని ఆమె నామినేట్ చేసింది తనతో ఆయన పెద్దగా మాట్లాడలేదని ఆయనతో అంతగా బంధం ఏర్పడి లేదని అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది దానికి ఆదిరెడ్డి మీరు ప్రతిదానికి విసుగ్గా ముఖం పెడుతున్నారని అందుకే తాను మాట్లాడలేదని చెప్పాడు శ్రీహాన్ గీతును నామినేట్ చేస్తూ ఈ మగాలకు బుద్ధి లేదు అన్నారని అందరూ మగాలని ఎందుకన్నారని ప్రశ్నించాడు దానికి గీతు సమాధానం ఇస్తూ ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని అంటే నిజంగా కుక్కకి రోజు వస్తుందని కాదని అదొక స్టేట్మెంట్ అని చెప్పింది ఫైమా గుండపై రేవంత్ ఫోటో పెట్టి పగలగొట్టింది రేవంత్ అన్నకు చాలా కోపమని అది తనకు నచ్చలేదని చెప్పింది ఆదిరెడ్డి జంటగా వచ్చిన మెరీనా రోహిత్ లను నామినేట్ చేశాడు వాళ్ళిద్దరూ జంటగా రావడమే సమస్య అని చెప్పాడు దానికి రాహుల్ మేము జంటగా రావడం బిగ్ బాస్ డెసిషన్ అంటే మీరు బిగ్ బాస్ నే నామినేట్ చేసినట్టు అని చెప్పాడు దానికి ఆదిరెడ్డి అవునని ఒప్పుకున్నాడు గీతు రేవంత్ ను నామినేట్ చేసింది అర్జున్ కూడా రేవంత్ నే నామినేట్ చేశాడు ఇక నేహ గీతును నామినేట్ చేసింది చలాకి చంటి కూడా గీతునే నామినేట్ చేశాడు ఇక రోహిత్ మెరీనా కలిసి ఆదిరెడ్డిని నామినేట్ చేశారు శ్రీ సత్య అభినయశ్రీ షానీని నామినేట్ చేశారు అలాగే సుదీప కూడా గీతునే నామినేట్ చేసింది వాసంతి ఫైమాను నామినేట్ చేసింది రాజశేఖర్ రేవంత్ ను నామినేట్ చేశాడు ఇక క్యాప్టెన్ గా బాలాదిత్య ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు అతడు రాజశేఖర్ షానీని నామినేట్ చేశాడు